వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు పెను ప్రమాదం తప్పింది. మోపిదేవి ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు పక్కనే ఉన్న ఓ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏ గాయాలు కాలేదు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కాన్వాయ్లు విజయవాడ నుండి విశాఖపట్టణం వైపు వెళ్తున్నారు. తాళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు పక్కనే ఆగి ఉన్న ఓ వాహనాన్ని ఎంపీ మోపిదేవి ప్రయాణిస్తున్న వాహనం ఢీకొంది. దీంతో ఉప ముఖ్యమంత్రి పుష్పవాణి కాన్వాయ్లో మోపిదేవి వెంకటరమణ ప్రయాణించారు.